కర్నూలు జిల్లా కొస్కి సమీపంలో గల బసవన్న కొండ దగ్గర ఒక పొలానికి ఆపి ఉన్న మేకల మందపై చిరుతపులి మెరుపు దాడి చేసి వర్సేగాని నాగరాజుకు చెందిన మేకను కొండలోకి లాక్కుని వెళ్తుండగా అప్రమత్తమైన యజమాని పరసాని నాగరాజు కేకలు వేయడంతో వదిలి వెళ్ళినట్లు తెలిపారు. ఇక కొండపై నుండి రెండు చిరుతపులు వచ్చి మేకలు ఆపి ఉన్న పొలం పక్కనే ఉన్నట్టు గల పత్తి చేనులో దాగి ఉండి ఒక్కసారిగా పొలం గట్టు మీద నుండి మేకల మందలోకి దూకడంతో అన్ని మేకలు వల్లు తెంచుకొని చల్లా చెదురుగా పారిపోయాయని చిన్నపిల్లలకు తల్లిగా ఉన్న మేకలు లాక్కుని వెళ్తున్న చిరుతపులికి మేకల మందకు అడ్డుగా కట్టినటువంటి వల కూడా అడ్డుపడడంతో పాటు తాము అప్రమత్తమైనట్టు టార్చ్ లైట్లు వేసుకుని గట్టిగా కేకలు వేసిన వెంటనే మేకను వదిలి వెళ్లినట్లు తెలిపారు. అప్పటికే ప్రాణాలతో ఉన్న మేక కొంతసేపటికి చనిపోయినట్లు తెలిపారు. ఇక అర్ధరాత్రి రెండు చిరుతపులు మేకల మంద వద్దకు వచ్చినట్లు తెలిపారు. ఒక చిరుత దాడికి పాల్పడుతుండగా మరొక చిరుతపులి వేచి ఉన్నట్లు తెలియజేశారు. ఇటీవలే కొసిగి సంతలో కానిపోయినటువంటి చిన్నపిల్లలకు తల్లిగా ఉన్న మేకను సంతలో కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే చిరుతపులి దాడిలో తల్లి మేక చనిపోవడంతో పిల్ల మేక ఆకలి తట్టుకోలేక తన తల్లి చనిపోయిందని తెలియక చనిపోయిన తల్లి మేకపై పడి పాలు త్రాగడంతో చూపులను కలిచివేసి ఇక గత 3 సంవత్సరాలుగా చిరుతపుల దాటికి కంటి నిండా నిద్ర లేదని ఎప్పుడు ఎటువైపు నుండి దాడి చేస్తాయో తెలియని భయంకరమైన వాతావరణం ఉంటుందని తెలియజేశారు. గత 3 సంవత్సరాలుగా చిరుతపుల వల్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నట్లు తెలియజేశారు. ఇక కొసిగి మండలంలో కూడా చిరుతపులు బాగా విస్తరించినట్లు తెలిపి ఇటీవల కాలంలో తిరుపతిలో బాలుడిపై దాడి చేసి ఎత్తుకెళ్లిన సంఘటనలో అధికారులు అప్రమత్తమై బోనులో ఏర్పాటు చేసిన చిరుతపులు ఎలా బంధించి అలాగే కొసిగి మండలంలో జనవాసాల్లో సంతరిస్తున్నటువంటి చిరుతపులను బంధించి అటవీ ప్రాంతానికి తరలించాలని పలువురు కోరుతూ ఉన్నారు. నాను ఒక నెల నుండి మేక తెచ్చిండాను, గొర్రెలను పొలంలో వాడినాను. నన్ను ఇక్కడ కొట్టంలో ఉంటున్నాను. నేను ఆ కొట్టంలో ఉంటే గొర్రెలు ఇంత పొలంలో వాగినావు, దాంట్లోనూ మేకను వదిలేసినాను. అది రాత్రి 2 గంటలప్పుడు వర్షం పడిందే, వర్షం తగ్గినాక 2 చిరుతలు వచ్చిందే, 2 చిరుతలు వచ్చింది. ఒక చిరుత యూతల ఒళ్ళ దాటి దాన్ని నన్ను కొనుక్కున్న మేకలో నా మేకనే 12,000 పడింది, దాడి చేసింది, దాన్నే కొరికింది. అది కొరికిన తర్వాత మా గొర్రెలు పెట్టినాము, మేము పరిగెత్తుకుని ఉరికొస్తే అది దాన్ని వదిలేసి కేకులు వేసినప్పుడు వెళ్ళిపోయింది. అది ముందుకే అది ముందుకెళ్ళిపోయిన తర్వాత జీవాలు అక్కడ పోయి తిప్పుకొని వచ్చినాం. చూస్తే ఆ చిరుతపుల్లి యువతల నుండి చేనుల నుండి ఈ చేనుల పచ్చని నుండి వలలకి రింది, వలలకి రెండు మన జీవాలలో పారిపోయిండవు. బిత్తరకేసి ముందుకెళ్ళిపోయిన తర్వాత వెనక నుండి మా మేక చిక్కింది. అది వలలలో